శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. ఈశ్వరా, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి, శాంతి, శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా స్వామి వారు రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. స్వామి నీ మహనీయ వైభవ మహాభాండారమందు ఎందరు తగ్గిపోవదు, నీవే మార్గంబులకు అడ్డుదు. ప్రపంచేచ్ఛా విహార క్రియా సామాన్యార్థములు ఒగ్గడింపవు, దయా సర్వస్వమున్ గూర్పగం. స్వామి నీది పరిపూర్ణతత్వం, అందులో లేనిది లేదు. సృష్టిలో విశిష్ట జీవరాశులన్నీ తమకు కావలసిన విభూతిని ఎంతగా నీ నుండి తీసుకున్నా తరిగిపోని భాండాగారం నీ స్వరూపం. ఎవరి ఆధ్యాత్మిక మార్గం ఏదైనా నీకు సంతోషమే, నీ పూజకు పుష్పమే. మహామాయతో నీవు కల్పించిన ఈ ప్రపంచంలో రకరకాల రూపాలను నీవు చేసే స్వేచ్ఛా విహారం పరిశీలించగలిగిన వాడికి పరమానందదాయకం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. ఏమని నిన్ను గొల్చుటకు ఈశ్వర, నీ అపురూప తేజమేమని చెప్పనీర్తము. ఇదమెత్త మటంచు సమస్త లోకములు నీ మహనీయ తేజమున ఏర్పడుచున్నవి. నిన్ను ఎరుంగగాలేము, నృతింపలేము, గనలేము, తపంబులు వేయి చేసినన్. ఓ స్వామి, ఓ సర్వాంతర్యామి, నీవు ఈ సృష్టి అంతా కూడా నిండి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూపం. కాబట్టి నిన్ను ఏ విధంగా మేము గ్రహించగలం, ఏ విధంగా నిన్ను పూజించగలం, ఏ విధంగా నిన్ను చూడగలం, ఏ విధమైనటువంటి తపస్సు చేసినట్లయితే నువ్వు ప్రత్యక్షమై స్వామి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించడం జరుగుతుంది అని చెప్పి సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. మనకి స్వామి త్రయీ సాధన చెప్పారు, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. ఆ మూడు సాధనలు కూడా మనం చేసుకుంటూ స్వామి చెప్పినటువంటి సేవా కార్యక్రమాలు, మరి అన్ని సేవా కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నాయి. మనకి చిన్న సంకల్పం, పెద్ద ఆశీస్సు, లేదంటే గురువారం సభా కార్యక్రమాల్లో ఆరాధన సేవ, అదేవిధంగా మహాసభలో కార్తీక పౌర్ణమి సభ, ఇంకా ఒక గురు పౌర్ణమి సభ, ఉగాది సభ, ఇటువంటి సభలు ఎన్నో జరుగుతున్నాయి మనకి. అటువంటి సభల్లో కూడా మనం ఆరాధన సేవ చేసుకోవడానికి, ఇంకా 90 విభాగాల్లో మన సేవలు అందించడానికి కూడా మనకి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి ఏ రకమైనటువంటి సేవ చేస్తున్నప్పటికీ కూడా, ఏ రకమైనటువంటి త్యాగం చేసినప్పటికీ కూడా ఆ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆ ఈశ్వర కటాక్షం అనేటువంటిది మనం పొందడానికే మనం చేస్తున్నాం, కానీ వేరే రకంగా కాదు. ఏమని నిన్ను గొల్చుటకు ఈశ్వర అంటే సేవా రూపంలో మనం స్వామిని కొలవచ్చు, లేదా త్యాగ రూపంలో మనం స్వామిని కొలవచ్చు, లేదా ధ్యాన రూపంలో మనం స్వామిని కొలవచ్చు.
నీ అపురూప తేజమేమని చెప్పనేర్తం ఇదమిత్తమటంచు సమస్త లోకములని మహనీయ తేజమున ఏర్పడుచున్నవి. స్వామి, ఈ లోకాలన్నిటిలోని కూడా నీ తేజస్సు విస్తరింపబడింది. అటువంటి తేజస్సుని నేను చూడాలి అంటే నేను ఎంత కష్టపడాలి స్వామి? ఎంత సేవ చేసుకోవాలి? ఎంత త్యాగం చేయాలి? ఎంత భక్తితో ఉండాలి? ఎంత విశ్వాసంతో ఉండాలి? ఎంత లక్ష్యంతో ఉండాలి? ఎంత అంకిత భావంతో ఉండాలి అనేటువంటిది మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఆత్మపరిశీలన చేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి తప్పుల్ని మనం సవరించుకుంటూ, మనలో ఉన్నటువంటి లోపాలను మనం సవరించుకుంటూ, స్వామి యొక్క హృదయంలో మన స్థానాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలి అని ఎల్లప్పుడూ కూడా మనం ఆ స్వామి యొక్క నిష్ఠలోనే ఉండాలి. ఆ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి తేజస్సును ఆశీస్సు రూపంలో ఏ విధంగా మనం పొందగలము అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకుంటూ ఆ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సు కోసం ఎదురు చూస్తూ ఉండవలసిందిగా నా యొక్క మనవి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులు శ్రీ డాక్టర్ ఉమరాలేశ సద్గురువర్యులకు మరియు పూర్వపీఠాధిపతులకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. అంతర్జాల సభను వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు. అతి పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ కాలంలో స్నానదాన జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. నా కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం న చ వేదా సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమం అని స్కందపురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు అనే అర్థమును స్కందపురాణంలో తెలియజేయబడింది. శివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. పూర్వం నైమిసారణ్య ఆశ్రమమున సౌనికాది మహామునులు అందరికీ సూతముని ఎన్నో విష్ణుభక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో ఓ సూతముని శ్రేష్ట కలియుగంలో ప్రజల సంసార సాగరం నుండి తరింపలేక అరిషడ్ వర్గాలకు దాసులై సులభంగా మోక్ష మార్గం తెలియక ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మమేది? మానవులకు ఆవరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం ఇచ్చే కార్యమేది? ప్రతి క్షణం మృత్యువు వల్ల వెంబడింపబడే ఈ మానవులకు మోక్షం కలిగించు చక్కని ఉపాయం చెప్పమని కోరారు. ఆ ప్రశ్నలు విన్న సూతముని, ఓ మునిపొంగవులారా, క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ మందబుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతం ఆచరించడం వల్ల సకల పాపాలు హరింపబడి మరు జన్మలేక పరంధామం పొందగలరు. ఈ మాసం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాసం వ్రతం ఆచరించాలనే కోరికను కలుగు చేస్తాడు ఆ పరమాత్మ. దుష్టులకు, దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యే వరకు యావగింప కలిగిస్తాడు అని చెప్పి తెలియజేశారు. ఈ కార్తీక మాసం అంతా పుణ్యనదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను మరియు సద్గురువర్యులను పూజిస్తూ దీపారాధన చేస్తూ మనలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలుకోవటానికి సద్గురువులను ఆశ్రయించి వారు చెప్పే జ్ఞానామృతాన్ని మనం అందరం అవగాహన చేసుకుని ఆధ్యాత్మిక బాటల వైపు అడుగులు వేయాలి. ఇదే విషయాన్ని మన షష్ఠమ పీఠాధిపతి శ్రీ కవిశేఖర ఉమరాలీశ స్వామివారు సూఫీ వేదాంత దర్శనంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఎదుయ తరించు దారి పరికింప అనర్థములైన కర్మలను బడసి భవాబ్దియందు ముయిగన్ జనచుందురు గాని విజ్ఞులై మదిదల పోసి ఈశ్వరుని మర్మము సృష్టి రహస్యమేమిటో వెదుకరు. చూపు మార్చి పృథువిందలమోపిన తెల్లమవు కదా. అంటే మానవులు జ్ఞానులై భగవంతుడిని తెలుసుకుని తరించే మార్గం అన్వేషించి ఈశ్వరుని యొక్క నిగూఢమైన స్వార్థము, సృష్టి యొక్క రహస్యము తెలుసుకునే ప్రయత్నం మాని ప్రమాదభరితమైన పాపకర్మలు చేచు భవసాగరంలో మునిగిపోచున్నారు. సద్గురువుని అన్వేషించి భ్రాంతిజన్యమైన దృక్కును మార్చి గురుస్వరూపం వైపు మరలించి సద్గురుస్వామిని అంతర్లక్ష్యమున వీక్షించుతూ నొష్ట నేల కాంచి సాష్టాంగము చేసిన ఎడల ఈశ్వర రహస్యము తెలియను అని దీని భావం. సూఫీ వేదాంత దర్శములో ఇంకొక పద్యంలో స్వామి ఇంకొక విషయం తెలియజేస్తున్నారు. నీ మాయార్ణవం ఎంతలోతు గలదో
నీ తేజం ఎలాంటిదో, ఏమో నీ నిజరూపం ఏ విధముగా నిక్షింపగా వచ్చునో, ఏ మార్గమున నిన్ను చేరగలమో ఎందుంటువో నీవు దేవా, మా కండ్ల కదేల కానబడవయ్యా రొక్కి అర్థింపగన్. అంటే ఓ స్వామి, నీ మాయా అనేటటువంటి మహాసముద్రం ఎంత లోతున్నదో, నీ తేజస్సు ఎటువంటిదో, నీ నిజరూపం ఏ విధంగా తెలుసుకోగలమో, నీవు ఎక్కడ ఉన్నావో స్వామి, మీకు మ్రొక్కి ప్రార్థించినా మాకు ఎందుకు దర్శనం ఇవ్వవు స్వామి, కరుణించి దర్శనం ఇప్పించి సద్గురు స్వామి రక్షించము అని భక్తుడు వేడుకోవటం జరుగుతుంది. సద్గురువు యొక్క తేజస్సు ఎలా చూడగలుగుతాడు అంటే, సద్గురువు యొక్క రూపాన్ని కాంతితో పోల్చినట్లయితే చిన్నగా కొవ్వొత్తితోనూ, అలాగే ప్రకాశవంతమైన కాగడాలో కనిపించే ప్రకాశం వంటిది ఆయన రూపం. ఆ ప్రకాశం మిన్నంటాలంటే మనలో విశ్వాసం అనే ఒత్తు బాగుండాలి. భక్తి అనే నెయ్యి పోసి వెలిగేటటువంటి జ్యోతిలో మనం అహంకారమును, ఇంద్రియ సుఖాలు, ఐహిక వాంఛలు అందులో దగ్ధం కావాలి. అప్పుడే నీలోని అభౌతికమైన నేను తెలియబడి చివరికి ఆ సద్గురువు యొక్క తేజస్సును వీక్షించి అందులో లీనం కాబడతాం. ఇదే విషయాన్ని మన వేదాలలో తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మిగా చెప్పబడింది. తత్వమసి అన్నప్పుడు అది నీవు అయితివి అంటే, ఏది నీవు అయితివి అనే ప్రశ్న రాకమానదు. అది ఎలా ఉంది అంటే అయమాత్మగా ఉంది. అయమాత్మ అన్నప్పుడు అది ఆత్మస్వరూపంగా ఉంది అని తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఆత్మస్వరూపంగా ఎలా తెలుసుకోవాలి అంటే, ప్రజ్ఞానం బ్రహ్మగా తెలుసుకోవచ్చు. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు సాధన ద్వారా ఆత్మస్వరూపమును బ్రహ్మగా ఉందని తెలియబడుతుంది. ఈ సాధనా రూపమును ఆత్మస్వరూపం బ్రహ్మగా తెలియబడుతుంది. అటువంటి బ్రహ్మ అహం బ్రహ్మస్మిగా దాగి ఉంది. అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మస్వరూపిని అయితిని అని తెలుసుకోగలుగుతున్నారు. అప్పుడు తనలో ధ్వనించేటటువంటి శక్తి స్వరూపమే బ్రహ్మ కాబట్టి అది నీలో ఉండుట చేత నేను బ్రహ్మను అని చెప్తున్నాడు. అయితే వేదాల యొక్క సారాంశం ప్రకారం తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అన్నీ తనలోనే ఉన్నవని గ్రహించిన ఆ సాధకుని వ్యక్తిత్వం స్వయం బ్రహ్మ నా సందేహ అనే స్థాయికి రాగలుగుతున్నాడు. అలాగే మనమందరం కూడా మనలో ఏర్పడేటటువంటి అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి సద్గురువు మనకి బోధించే ప్రబోధం చేత మనలో ఉన్నటువంటి జ్ఞానచక్షువులతో వీక్షించి మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం తేజస్వరూపంగా మారేలాగా మనం ప్రయత్నం చేయాలి. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన సద్గురు స్వామికి నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. కొద్ది క్షణాల్లో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2024 సంవత్సరము నవంబర్ 17వ తేదీ ఆదివారం నాడు ప్రత్యక్షముగా సద్గురు వర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి బెంగుళూరు, చెన్నై, తిరుపతి, రేణుగుంట, శ్రీకాళహస్తి, పుత్తూరు, గూడూరు, నెల్లూరు, గోరఖ్పూర్, పూణె ఉన్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. మన భౌతిక దైనందిన జీవన విధానంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో కష్టాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు, నష్టాలు, దుఃఖాలు, అశాంతి, అలజడి, అసహనము, ఉద్రేకాలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ప్రతిరోజు ఏర్పడేటువంటి ఈ రకమైనటువంటి అంశాలు మనం తొలగించుకుంటూ సుఖంగా, శాంతిగా, సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనుగడ సాగించాలనేటువంటి మానసిక తాపత్రయం మనందరికీ ఉంటుంది. కానీ ఏదో ఒక రూపంలో కష్టమో, బాధో, దుఃఖమో, సమస్యో, తాపత్రయమో, సమస్యలో మన మనసుని బాధ పెడుతూ ఉంటాయి. ఈ మానసిక బాధను తొలగించుకుని మన దైనందిన జీవన విధానం ప్రశాంతతతో ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా మనుగడ సాగించాలనేటువంటి ఆ తాపత్రయం మనలో ఏర్పరచుకుని మనం మనుగడ సాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.
అంటే ఈ కష్టం, నష్టం, దుఃఖం ఏర్పడడానికి కారణం ఏది విశ్లేషించుకున్నట్లయితే, అదేవిధంగా మన సుఖం, శాంతి, సంతోషం, ఆనందం పొందడానికి ఏది ఆచరిస్తే ఈ అంశాలు మనకు లభిస్తాయి అని విశ్లేషించుకున్నట్లయితే, మూలంగా తెలియబడేటువంటి విషయం కష్టం, నష్టం, దుఃఖం, బాధ, అశాంతి, అలజడికి కారణం మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు. అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు, ఈ ఆరుగురు అంతర్గత శత్రువులు మనలో ఉండి మన మానసిక వ్యవస్థను ఉద్రేకింపజేసి తద్వారా ఆయా ఆజ్ఞలు, ఆయా ఆదేశాలను శారీరక వ్యవస్థలో ప్రసరింపజేసి తద్వారా ఆయా కార్యకలాపాలన్నీ భౌతిక రూపంలో మనం ఆచరించడం ద్వారా మనకు తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడి అవి అశాంతి, కష్టము, అసహనము, ఉద్రేకము ఇత్యాది విషయాల చేత సమస్యలు ఏర్పడి మన జీవిత విధానంలో మనకి అనేక రకాలైనటువంటి నష్టాలు కలిగి మనం సంక్షోభాలకు గురి కాబడుతూ ఉంటాం. మంచిది, ఇక్కడ మూలం ఏది? అరిషడ్వర్గాలు. అరిషడ్వర్గాల వల్ల మానసిక ఉద్రేకపూరితమైనటువంటి లక్షణాలు శరీరానికి ప్రసరింపబడి ఆ శరీరం ఈ భౌతిక రూపంలో కార్యరూపం దాల్చేసరికి వాటి వల్ల అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు ఏర్పడుతున్నాయి. అంచేది మూలంగా ఉండేటువంటి అరిషడ్ వర్గాలను మనం స్థాయి పరుచుకోగలిగినట్లయితే ఈ అరిషడ్ వర్గాల యొక్క ప్రభావం మన యొక్క మానసిక స్థితిపై ఏర్పడకుండా, దాన్ని స్థాయి పరుచుకోవడం ద్వారా ఉద్రేకం ఏర్పడకుండా మనసులో, మరియు మనం ఆచరించినటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ఆలోచన శక్తి మనలో ఏర్పడి మానసిక తాత్విక ఆలోచన శక్తి మన శరీరానికి ప్రసరింపబడుట చేత మనం భౌతిక దైనందిన జీవన విధానంలో మనం చేసేటువంటి ఆ కార్యకలాపాలన్నీ తాత్విక ఆలోచనాభావంతో ఆయా కార్యకలాపాలు సాధించడం ద్వారా మనకి భౌతికంగా ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా మనం రక్షణ పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మనం ప్రశాంతత, ఆరోగ్యము, సంతోషము, ఆనందాన్ని పొంది తరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మన అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకుంటూ మన మానసిక వ్యవస్థలో తాత్విక ఆలోచనా శక్తిని పెంపొందింప చేసుకోవాలి అన్నట్లయితే మనకు అద్భుతమైనటువంటి సద్గురువర్యులు ప్రసాదించినటువంటి త్రయి సాధన మన నిత్యం ప్రతిరోజు దైనందిన జీవన విధానంలో ఆచరించగలిగినట్లయితే, అందులో రెండవ సాధన అయినటువంటి జ్ఞాన సాధన మన మానసిక వ్యవస్థను స్థాయిపరుస్తుంది. అంటే అరిషడ్ వర్గాలు ఉద్రేకింపబడకుండా మరియు మనసులో తాత్విక ఆలోచన శక్తిని వృద్ధిపరుస్తూ మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి ఆయా కార్యకలాపాలన్నీ సాగించడానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి తాత్విక ఆలోచన శక్తితో కూడినటువంటి ఆజ్ఞలు, ఆదేశాలు శరీరానికి ప్రసరింపజేస్తుంది. అప్పుడు శరీరం ఆ తాత్విక ఆలోచనాపరమైనటువంటి ఆజ్ఞల ద్వారా, ఆదేశాల ద్వారా అది కార్యరూపం దాల్చి భౌతిక విధానంలో మనకు ఎటువంటి నష్టం, కష్టం, దుఃఖం, బాధ, అశాంతి, అలజడి ఏర్పడకుండా నివారింపజేస్తూ, పరిష్కరింపజేస్తూ ఒక చక్కని ఒక ఆధ్యాత్మిక వాతావరణం మానసిక వ్యవస్థలోను, శారీరక వ్యవస్థలోను ప్రసరింపబడి ఉండుట చేత గురుస్వరూపైనటువంటి ఆశీస్సు మనం చేసినటువంటి త్రయీ సాధనలో మంత్ర సాధన ద్వారా ఆశీస్సు పొందడం ద్వారా మనకు ఆ రోజు, ఆ దినచర్య అంతా కూడా సుఖవంతం కాబడుతుంది, ఆరోగ్యకరంగా మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా దాన్ని తట్టుకునేటువంటి స్వశక్తి, మానసిక స్వశక్తి మనలో ఏర్పడుతుంది. తద్వారా మానసిక ఆరోగ్యం ఉంటుంది, శారీరక ఆరోగ్యం మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మన యొక్క దినచర్య సుఖవంతం చేసుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఈ విధంగా మనం త్రయీ సాధన ద్వారా ఈ అద్భుతమైనటువంటి ఫలితం మనకు లభిస్తుంది. మరి ఈ త్రయీ సాధన ద్వారా మనం కష్టాన్ని దూరం చేసుకోవచ్చు, మన తాత్విక ఆలోచన చేత సమస్యలు పరిష్కరించుకోవచ్చు, దుఃఖాన్ని ఆనందంగా మార్చుకోవచ్చు,
ఆనందం మన యొక్క జీవితానుభవంలో కొనసాగేటువంటి స్థితిగా మనం మనుగడలో ఆ యొక్క ఫలాలు ఫలితాలు పొందే విధంగా మన మనసును తీర్చిదిద్దుకోవచ్చు, మన యొక్క మానసిక ఉద్రేకాలను తొలగించుకోవచ్చు, మానసిక ప్రశాంతతను పొందవచ్చు, మానసిక తృప్తిని పొందవచ్చు. అంచేత తృప్తి అనేటువంటిది ఒక సామాన్యమైనటువంటి అంశము కాదు, అది ఎంతో ఒక మహోన్నతమైనటువంటి స్థితి మనసు పొంది తరించగలిగినట్లయితే దానివల్ల అద్భుతమైనటువంటి జీవిత విధానంలో ఎన్నో మార్పులు మనం పొంది తరించే అవకాశం కలుగుతుంది. తృప్తితో ఉన్నప్పుడు మన యొక్క మానసిక స్థితి మనలో ఎన్నో అద్భుతమైనటువంటి ఆలోచనలు ఏర్పడతాయి, అవన్నీ కూడా మంచి విజయాలు మన జీవన విధానంలో సాగించే అవకాశం మన అందరికీ కలుగుతుంది. ఉంచిత మన యొక్క జీవన విధానంలో ఆటుపోట్లు ఎన్నో వస్తూ ఉంటాయి, కష్టాలు దుఃఖాలు బాధలు సమస్యలు ఎన్నో ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అన్నిటినీ మనం ఒక పరీక్షా సమయంగా భావించి మనం స్వీకరించి వాటిని అధిగమించడానికి అవరోధాన్ని తొలగించుకోవడానికి కావలసినటువంటి మానసిక ప్రశాంతత, మానసికమైనటువంటి ధైర్యము, మానసిక సంకల్పము, మానసిక స్థితి మనం పొందగలిగినట్లయితే ఇవన్నీ కూడా ఎలా పొందగలుగుతాం అన్నప్పుడు తాత్విక ఆలోచన ద్వారా మనలో ఏర్పడతాయి. అంచేత ఆధ్యాత్మిక తత్వము ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మనలో తాత్విక జ్ఞానశక్తిని ప్రసాదింపజేస్తుంది. ఆ తాత్విక జ్ఞానశక్తి చేత మన యొక్క భావస్వరూపంలో సద్భావం ఏర్పడుతుంది, తాత్విక ఆలోచన స్థితి ఏర్పడుతుంది. తద్వారా మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి కష్టాలని దుఃఖాలని బాధల్ని సమస్యల్ని పరిష్కరించుకొని వాటిని తొలగించుకుంటూ మన ప్రయత్నంలో మనం ముందుకు సాగేటువంటి శక్తి మనకు ఆ సద్గురు ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానస్థితి చేత మనం పొందడం చేత మనం ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు మనం పొంది తరించే అవకాశం కలుగుతుంది. కాబట్టి మనం ఏదైతే ఆ సద్గురు యొక్క తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం సాగిస్తూ వారి యొక్క ఆశీస్సులు పొందుతూ వారి యొక్క ఆశ్రయంలో మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకుంటూ తాత్విక జ్ఞానస్వరూపమైనటువంటి ఆలోచన శక్తి మనలో వృద్ధిపరుచుకుంటూ మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి అవరోధాలని ఆటంకాలని తొలగించుకుంటూ మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విజయాలు మనం సాధించి తరించేటువంటి అవకాశం మన యొక్క అనుభవంలో మనకు ప్రసాదింపబడుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తిని మనం పొంది తరించడానికి ఆ సద్గురు యొక్క ఆశ్రయాన్ని మనం పొందవలసి ఉంటుంది. అందుచేత మన యొక్క జీవిత బాటకు మన జీవిత మనుగడలో ఆ యొక్క గమ్యాన్ని చేరటానికి సద్గురు యొక్క ఆశ్రయాన్ని వారి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని దిక్సూచిగా ఏర్పరచుకుని మనం ప్రయాణం సాగించడానికి ప్రయత్నం చేస్తే కలిగేటువంటి అనుభూతి అనుభవాలు మన అందరికీ తెలియబడతాయి. అంతేత ఆ భగవంతుని యొక్క భక్తి తత్వాన్ని మనం తెలుసుకుని తరించాలి అన్నట్లయితే ఆ గురుస్వరూపం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. తద్వారా ఆ భగవతత్వం మనకు తెలియబడుతుంది. ఆ భగవతత్వం ద్వారా మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపమైనటువంటి ముముక్షత్వంగా పరిణామం చెందేటువంటి అవకాశం మనలో కలుగుతుంది. అటువంటి స్థితిని పొంది తరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క తాత్విక జ్ఞానాన్ని ఆ సద్గురువుని ఆశ్రయించి పొందుతూ మన సద్గురువులు మన నుండి ఆశించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి యజ్ఞము అది నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞము. మన శ్వాస పీలుస్తున్నాం, అందులో ఉన్నటువంటి ప్రాణవాయువు ఎవరిస్తున్నారు? మనకి మొక్క ద్వారా లభిస్తుంది. అంచేత మొక్క మనం విడిచిపెట్టినటువంటి కలుషితమైనటువంటి గాలిని తీసుకుని అది ఆహారాన్ని తయారు చేసుకుని మనకు స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువుని మనకు ప్రసాదిస్తుంది. అంటే మొక్క మనకు ఎంతో నిస్వార్థంగా సేవ చేస్తుంది, కలుషితమైన గాలిని అది తీసుకుంటుంది, స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువుని మనకి ఇస్తుంది మొక్క. అదే కాకుండా ఆ మొక్క ద్వారా మనకి ఫలాలు పుష్పాలు మనకు లభిస్తున్నాయి. అది భగవంతుని యొక్క సన్నిధానంలో మనం నైవేద్యం కింద సమర్పించుకుని ఆ యొక్క ఫల పుష్పాలను మనం స్వీకరించడం ద్వారా మనకు అద్భుతమైనటువంటి ఆరోగ్య స్థితి మనలో ఏర్పడుతుంది. అది ఆ యొక్క
ఫలపుష్పాలను మనం స్వీకరించడం ద్వారా. ఆ విధంగా మొక్క ద్వారా పరోక్షంగా మనకు ప్రాణవాయువు లభిస్తుంది, మరియు ఫల పుష్పాలు ఆ మొక్కలు నుండి పొందడం ద్వారా అవి నైవేద్యం కింద భగవంతుని యొక్క శక్తిని ఆ ఫల పుష్పాల్లో ప్రసరింపబడి అవి మనం స్వీకరించడం ద్వారా మన శారీరక వ్యవస్థలో ఒక అద్భుతమైనటువంటి శక్తి పొందితరించే అవకాశం మనకి తెలియబడుతుంది. ఈ విధంగా మన దైనందిన జీవన విధానంలో సద్గురు వర్యులు మనకు ఈ ప్రసాదించినటువంటి త్రయ సాధన ఆచరిస్తూ, మరియు ఈ యజ్ఞంలో మనం భాగస్వామ్యులై నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమంలో మనం ఆ యజ్ఞంలో భాగస్వాములు అయి ఉండటి చేత మనకు ఈ మన ప్రకృతి మనం సురక్షితంగా ఉండేటువంటి విషయంగా తీర్చిదిద్దుకుంటూ మన జీవన విధానంలో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచుకుని మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని వారు కూడా పొంది తరించే అవకాశం కలుగుతుంది. ఆ విధంగా ఇది మానవ సేవే మాధవ సేవ అనేటువంటి రూపంగా మనం భగవంతునికి సేవ చేసుకునేటువంటి దిశగా మనం ఈ యొక్క యజ్ఞం యొక్క ఫలం ఫలితం మనం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో సద్గురువర్యులు ఆజ్ఞాపించినటువంటి యజ్ఞము నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యులు కాబడుతూ త్రయ సాధన ఆచరిస్తూ మన యొక్క దైనందిన జీవన విధానంలో అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకుంటూ తాత్విక ఆలోచనా శక్తిని మనలో వృద్ధిపరచుకోవడం ద్వారా మనం ఇహాన్ని పరాన్ని ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి మన యొక్క జీవన విధానంలో ఏర్పడుతుంది. కనుక అటువంటి అద్భుతమైనటువంటి శక్తిని సద్గురువర్యుల యొక్క ఈ యొక్క ఆశ్రయాన్ని ఆశ్రయించి ఆచరించడం ద్వారా ఈ ఫలాలు ఫలితాలు మనం పొందటం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ కార్తీక మాసంలో సభ్యులకు నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన సూచనలు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోనూ హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభాసభ్యులంతా మీ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదము ఉదకము పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన ఆశీస్సులు పొందవలను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు డాక్టర్ ఉండాలిషా స్వామివారికి నా సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలం, కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పీఠాధిపతి డాక్టర్ ఉండాలిషా సద్గురువర్యులు నవంబర్ 17వ తేదీ ఆదివారం నాడు బెంగళూరు, చెన్నై, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పుత్తూరు, గూడూరు, నెల్లూరు, గోరఖ్పూర్, పూణే తదితర మహానగరాల్లోనూ నగరాల్లోనూ పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి రసస్వరూప తేజస్సును అనుగ్రహ భాషణ రూపంలో ప్రసాదించడం జరిగింది. జ్ఞాన చైతన్యం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విషయం మానవ జీవితానికి. మరి ఆ జ్ఞాన చైతన్యంలో భాగంగా స్వర్గమాతలో స్వామి మనకి ఏం చెప్తున్నారు అంటే, అడవిని తరువులు మృగములు, జడదిని మత్స్యములు మణులు, సచరాచరము బొడమియు సర్వేశ్వరు మది నిడుకొని పూజించు, మనుజుడేల పామరుడై దేవుని కొల్వడేల ముష్కరుడై, ఈ లోకమే తనకు సాలోక్యం ఇచ్చిన చాలించి గొడవలు సద్గురువును బట్ట. మరి ఈ లోక్యం మనకి ముక్తినిస్తుందా సద్గురుని ఆశ్రయించకుండా, సద్గురుని పట్టుకోకుండా? అంటే ఈ లోకం మనకి ముక్తినివ్వదు, సద్గురుని తప్పనిసరిగా ఆశ్రయించి తీరాల్సిందే. అడవిలో ఉన్నటువంటి చెట్లు, జంతువులు, సముద్రంలోని చేపలు, మణులు, ఇంకా కదిలేవి, కదలకుండా ఉండేటటువంటివి, ఇంకా భూమి మీద కూడా
ఆ సర్వేశ్వరుని మనస్సులో పెట్టుకుని పూజిస్తున్నాయి. మరి అటువంటి జడములే సర్వేశ్వరుని పూజిస్తుండగా మనిషి ఒక్కడే అజ్ఞానంతో మూర్ఖుడై భగవంతుని ఎందుకు పూజించడు? ఈ లోకమే తనకు సాలోక్యమైనడు ముక్తినిస్తుందా? ఇక అన్ని గొడవలను పక్కన పెట్టి సద్గురువుని ఆశ్రయించి జన్మరాహిత్యం చేసుకోనవాలని అనేటువంటి ప్రయత్నం మానవుడు ఎందుకు చెయ్యడు అని చెప్పి స్వామి స్వర్గమాతలో ప్రశ్నించడం జరుగుతుందండి. మరి అంచేత గురుమహిమ తెలుసుకుంటేనే ఎవరైనా సరే ఆ యొక్క ముక్తి గురించి ప్రయత్నం చేస్తారు, కానీ గురుమహిమ తెలిసినటువంటి తెలియకపోయినట్లయితే ఎవరో కూడా ముక్తి కోసం కానీ ప్రయత్నం చేయరు. అంచేత గురువుని ఏ విధంగా సేవించాలో తెలిసినటువంటి వాడికే సర్వజ్ఞుడు అవుతాడు. గురువుని గురుద్రోహం చేసినట్లయితే వాడు ఎందుకు పనికిరానటువంటి వాడుగా పరిణామం చెందుతాడు. అంచేత మానవులకు కోరదగినవన్నీ కూడా ప్రసాదించడంలో కామధేనువు వంటి వాడు సద్గురువు. అంచేత దానికి ఒక మనం కథ కింద చెప్పుకున్నట్లయితే ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి నమస్కరించి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా మనస్సు ప్రశాంతం కాలేదు స్వామి, నా మనస్సు స్థిరమవ్వకపోవడానికి కారణం ఏమిటి స్వామి, నన్ను అనుగ్రహించండి స్వామి, నాకు ఉపదేశం చేయండి స్వామి అని శరణం వేడుకున్నాడు. అప్పుడు ఆ యొక్క గురువు నవ్వి, గురుని ఆశ్రయించకుండా తపస్సు ఎలా చేస్తావు అని అడిగారు ఆ శ్రీ గురుడు అనేటువంటి గురువుగారు. మరి అప్పుడు స్వామి, నేను ఆశ్రయించాను కానీ చాలా కాలం ఆ గురువుగారిని సేవించాను, కానీ ఆయన నా చేత అన్ని రకాల సేవలు చేయించుకుని నన్ను ఎప్పుడూ కూడా తిడుతూనే ఉండేవారు, అందుచేత ఆ గురువుగారిని వదిలేసేసి మీ దగ్గరికి వచ్చాను అని చెప్పి ఆయన ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్పడం జరిగింది. అందుచేత ఆ విధంగా గురువుని వదిలి రావడం అనేటువంటి చాలా పొరపాటు అని చెప్పి ఈ గురువుగారు మందలించడం జరుగుతుందన్నమాట. గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ కూడా సుఖం ఉండదు, అందుచేత అతనికి ఎప్పుడూ కూడా జ్ఞానం అనేది కలగదు అని చెప్పి గురువుగారు తెలియచేయడం జరుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భయపడి, బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను స్వామి, గురువును ఏ విధంగా తెలుసుకోవాలో సేవించాలో నాకు తెలియచేసి నన్ను ఉద్ధరించండి అని చెప్పి దీనంగా ప్రాధాయపడడం జరిగింది. అప్పుడు శ్రీ గురుడు తన దైన్యానికి కరిగి అపార కరుణతో ఈ విధంగా చెప్పాడు, నాయన గురువే తల్లి, గురువే తండ్రి, గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, ప్రత్యక్ష రూపం. అంచేత ఆ ప్రత్యక్ష దైవం ఎవరు అంటే గురువే. అంచేత నిజమైనటువంటి మేలు చేయగలిగినటువంటి వాడు ఎవరు అంటే గురువు ఒక్కడే. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువుని సేవించాలి. మరి ద్వాపర కాలంలో దౌమ్యుడు అనేటువంటి ఒక బ్రహ్మర్షి ఒక గురువుగారు ఉండేవారు. వారి వద్ద ఒక ముగ్గురు శిష్యులు ఉండేవారు, అరణి, భైదుడు, ఉపమన్యువు అనేటువంటి ముగ్గురు శిష్యులు ఉండేవారు. ఆ ముగ్గురు శిష్యులు కూడా ఆ యొక్క దౌమ్యుడు అనేటువంటి గురువుగారికి సేవలు అందిస్తూ ఉండేవారు. గురుసేవ వలన అహంకారం, మనలో ఎటువంటి అహంకారం ఉన్నప్పటికీ కూడా అహంకారం తొలగిపోతుంది. ఆమె ఎప్పుడైతే అహంకారం తొలగిందో నేను అనేటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును మనం గ్రహించి జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందడం అనేది జరుగుతుంది. దౌమ్యుడు అప్పుడు ఒక మొదటి శిష్యుడు అరణ్యని పిలిచి పొలానికి వెళ్ళి నీరు పెట్టిన ఆయన అని చెప్పి అడిగిన వెంటనే అరణి వెంటనే చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు. కానీ కాలువ ఒక గండి పడింది, నీళ్లు పోతున్నాయి, ప్రాణం పోయినా సరే గురువు చెప్పిన పని పూర్తి చేయాలని చెప్పి గండికి అడ్డంగా పడుకున్నాడు. ఎంతకీ శిష్యుడు రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి బిగ్గరగా అరిచి అతన్ని శిష్యుణ్ణి లేవనెత్తి కౌగిలించుకుని సంపూర్ణంగా అనుగ్రహించాడు సద్గురువు. ఇంటికి వెళ్ళి ఆ తగిన కన్యను వివాహం ఆడి స్వధర్మం ఆచరించు, నువ్వు కృతార్థుడు అవుతావు అని చెప్పి ఆ గురుకృపనే ప్రసరింప చేయడం జరిగింది. అంచేత ఎవరైతే సద్గురువును ఆశ్రయించి మనసా వాచా కర్మణ నమ్ముతారో వారికి వారిని కృతార్థుడిని చేసి ఆ యొక్క భౌతికంగాను అభౌతికంగాను కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సును ప్రసాదించడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ శిష్యుడు దౌమ్యుడికి, రెండవ శిష్యుడు బైదుడు అనేటువంటి వాడిని పిలిచి ఒక పంట కోతకొచ్చింది, పైరు కోసి ధాన్యం ఇంటికి తీసుకురా అని చెప్పి ఆ బైద్యుడిని పంపడం జరిగింది. ఆ బైద్యుడు గురుసేవ లభించినందుకు చాలా సంతోషించాడు. అప్పుడు
ఆ గురువు అతనికి ఒక బండి, ఒక దున్న మాత్రమే ఇచ్చాడు. జనరల్గా బండికి రెండు దున్నలు ఉంటాయి కానీ మనం కట్టి తీసుకురాలేం. మరి గురువుని మళ్ళీ తిరిగి ప్రశ్నించకుండా ఆ బండికి ఒక దున్న కట్టుకుని ఆ యొక్క పంట కోసుకుని ధాన్యం తీసుకొస్తుండగా దారిలో బురదలో బండి ఇరుక్కుపోయింది, స్పృహ తప్పి పడిపోయాడు. ఇంచేత ఓ పక్కన కాడి ఇతను పెట్టుకున్నాడు, ఓ పక్కన దున్నను కట్టాడు అనమాట. అది లాక్కొస్తూ బురదలో ఇరుక్కుపోయేడికి అతను ఇంకా స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు గురువుగారు రాత్రి వరకు చూసి ఆ దౌమ్యుడు అనేటువంటి గురువుగారు తిరిగి వెతుక్కుంటే ఇక్కడికి వచ్చి ఆ బురదలో పడిపోయినటువంటి అతన్ని ఆ కాడి తొలగించి లేవదీసి కౌగిలించుకుని అనుగ్రహించి చక్కగా గురుసేవలో బాగా ఉత్తముడు అయ్యావు నువ్వు అని చెప్పి ఆశీర్వదించి చక్కగా పంపించడం జరిగిందండి. మరి ఈ విధంగా దౌమ్యుడు కూడా చక్కగా ఆ గురువుని ఆశ్రయించి ఉండడం వల్ల గురువు యొక్క ఆ కటాక్షం అనేటువంటిది లభించడం జరిగింది. ఇక మూడవ శిష్యుడు ఉపమన్యుడు, ఆడి పేరు ఉపమన్యుడు అనమాట. సో ఆ ఉపమన్యుని పిలిచి గోవుల్ని అడవుల్లోకి తోలుకెళ్ళు అని చెప్పి అతనికి సద్గురువు పరమాయించడం జరిగింది. అప్పుడు ఇతడు అతిగా భోజనం చేసేవాడు. ఎవరు? ఈ శిష్యుడు, ఉపమన్యు అనేటువంటి శిష్యుడు ఎక్కువగా తిండిపోతానమాట. గోవులు అడవికి వెళ్ళాక ఆకలి వేసింది, వెంటనే ఆవుల్ని ఇంటికి తెచ్చేసి భోంచేసేవాడు. దౌమ్యుడు అది చూసి సూర్యాస్తమయం వరకు కూడా మేపు ఆవుల్ని, ఆవులు మేస్తుండగా ఎప్పుడు కూడా ఇంటికి రాకు, బాగా ఆకలైనప్పుడు స్నానం చేసి సంధ్య వార్చి బ్రాహ్మణుల ఇళ్లలో భిక్ష తెచ్చుకుని భోజనం చేయి అని చెప్పి చెప్తే ఆ విధంగా భోజనం చేస్తూ ఉండేవాడు, పుష్టిగా తయారయ్యాడు. అప్పుడు గురువు, నీవు తెచ్చినటువంటి భిక్ష నాకు ఇవ్వు అని ఆకలితో రెండవసారి భిక్ష తెచ్చేవాడు. ఆ విధంగా ఒకటోసారి తెచ్చినా తనకి ఇచ్చేయమనేవాడు, రెండోసారి తెచ్చినా తనకే ఇచ్చేయమనేవాడు, మూడోసారి తెచ్చినప్పటికీ కూడా ఆ గురువుగారు తనకే ఇచ్చేయమనేవాడు. ఆ విధంగా గురువు ఏ అలాగే ఇచ్చాడు. ఆవుల దగ్గర దూడలు తాగగా మిగిలినటువంటి పాలు కూడా తాగేసేవాడు ఆ శిష్యుడు. ఒరే, పశువులు ఎంగిలి పాలు తాగితే బుద్ధిహీనుడు అవుతావురా అని చెప్పి గురువుగారు తిట్టేవారు కూడా. కనుక తాగొద్దు అని చెప్పి నిషేధించారు గురువుగారు. మర్నాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు తాగుదామని చెప్పి దొప్పలో పడుతుండగా కళ్ళల్లోకి చిమ్మి కళ్ళు కనపడక నడుస్తూ ఉంటుండగా నూతిలో పడ్డాడు. అప్పుడు ఇంకా రాత్రి అయిపోయినప్పటికీ కూడా అతను రాకపోయేసరికి ఆ గురువుగారు వచ్చి అతన్ని పిలిచిరుడికి అతను గూతులోంచి పైకి రాలేకపోతున్నాడు. ఒకసారి ప్రార్థన చదువుకో అబ్బాయి, ప్రార్థన చదువుకుని గురువుని లక్ష్యంలో పెట్టుకో అని అనిరుడికి, ప్రార్థన చదువుకుని గురువుని లక్ష్యంలో పెట్టుకునేటోడికి వెంటనే అతనికి దృష్టి వచ్చింది. నూతిలోంచి బయటకు వచ్చాడు, గురువుకి నమస్కరించాడు. అంచేత ఆ గురుభక్తికి మెచ్చి తలపై చేయి పెట్టి నీ కీర్తి నలుదిక్కులా వ్యాపించుగాక అని చెప్పి ఆ గురువు ఆ ఉపమన్యు అనేటువంటి శిష్యుణ్ణి ఆశీర్వదించడం జరిగింది. అంచేత నీవు గురువంతటి వాడు అవుతావు అని చెప్పి కూడా దీవించడం జరిగింది. కావున గురువు అనుగ్రహంతో పొందలేని ఏదీ కూడా లేదు అని చెప్పి మనకి ఈ కథ ద్వారా మనకి తెలియబడుతుంది అన్నమాట. అంచేత గురుని మాటలు విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు, నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేశాను, అంచేత నాకు బతికే ప్రయోజనం లేదు, నా పాపానికి పరిహారం లేదు, నా ప్రాణాలు విడుస్తాను అని చెప్పి ఆత్మహత్యకు సిద్ధమవగా అప్పుడు గురువుగారు మందలించి, నీ తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించింది కాబట్టి ఇప్పుడు గురువు వద్దకు వెళ్ళి కంఠం గద్గద స్వరంతో క్షమించండి స్వామి అని చెప్పి అడుగుగా అప్పుడు ఆ గురువుగారు క్షమించి ప్రసన్నుడయ్యాడు. నీ వంశం అంతా కూడా పుత్ర పౌత్ర ధనధాన్యాదులతోనూ సుఖశాంతులతోనూ కూడా విలసిల్లుగాక అని చెప్పి ఆ గురువుగారు ఆశీర్వదించడం జరిగింది. సో ఈ విధంగా గురువు యొక్క కటాక్షం అనేటువంటిది అత్యంత అవసరం. ఎంచేతంటే గురువే బ్రహ్మస్వరూపము, గురువే విష్ణుస్వరూపం, గురువే ఈశ్వర స్వరూపం. అటువంటి త్రిమూర్తాత్మకమైనటువంటి సద్గురు స్వరూపం యొక్క ఆశీర్వాదం అనేటువంటిది అవసరం. మానవ జన్మెత్తినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనేటువంటి జ్ఞాన రహస్యాన్ని అందరూ కూడా గ్రహించవలసిందిగా మనవి. మరి నవంబర్ 17వ తేదీన ఆదివారం నాడు అవతారమూర్తి శ్రీ పీఠాధిపతి డాక్టర్ ఉండాలేశ్వర సద్గురువర్యులు బెంగళూరు, చెన్నై, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పుత్తూరు, గూడూరు, నెల్లూరు, గోరఖ్పూర్, పూణే తదితర మహానగరాల్లోనూ, నగరాల్లోనూ, పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహ భాషణతో
సభ్యుల్ని ఆశీర్వదించడం జరిగింది. ముందుగా బెంగళూరు మహానగరంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు, మొదటి కుటుంబం శ్రీ బుద్ధరాజు చంద్రశేఖరరాజు, శ్రీమతి అనుపమ దంపతులు, కుమారుడు అనురాగ్, అనుపమ, శ్రీమతి ప్రభావతి గారు, శ్రీ ఎంఎస్ రాజు గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ బుద్ధరాజు చంద్రశేఖరరాజు, శ్రీమతి అనుపమ దంపతులు, కుమారుడు అనురాగ్ మరియు అనుపమ గారి తల్లిదండ్రులు శ్రీ ఎంఎస్ రాజు గారు, శ్రీమతి ప్రభావతి గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండో కుటుంబం శ్రీ లెంక మధుసూదన్ రావు, శ్రీమతి రాజేశ్వరి దంపతులు, కుమారుడు దర్శన అభిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ లెంక మధుసూదన్ రావు, శ్రీమతి రాజేశ్వరి దంపతులు, కుమారుడు దర్శన అభిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మూడవ కుటుంబం శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ, శ్రీమతి అన్నపూర్ణ దంపతులు, పిల్లలు ఆద్విక్ వర్మ మరియు ఋత్విక్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభూతకంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ, శ్రీమతి అన్నపూర్ణ, పిల్లలు ఆద్విక్ వర్మ మరియు ఋత్విక్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మరొక కుటుంబం శ్రీ దంతులూరి రవితేజ వర్మ, శ్రీమతి దీప్తి దంపతులు, కుమారుడు తనీష్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ దంతులూరి రవితేజ వర్మ, శ్రీమతి దీప్తి వర్మ, కుమారుడు తనీష్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం బెంగళూరు నుండి శ్రీ ఆకురాతి వినయ్ గోపాల, శ్రీమతి మౌనిక దంపతులు, కుమారుడు ఇషాన్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ ఆకురాతి వినయ్ గోపాల, శ్రీమతి మౌనిక దంపతులు, కుమారుడు ఇషాన్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి బెంగళూరు వాస్తవ్యులు శ్రీమతి దంతులూరు లక్ష్మీదేవి గారు, కుమారుడు శ్రీ సత్యనారాయణ రాజు గారు, శ్రీమతి కోడలు శ్రీమతి రూపిణి గారు మరియు మనవరాలు భువన మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి దంతులూరి లక్ష్మీదేవి గారు, వారి కుటుంబ సభ్యులు శ్రీ సత్యనారాయణ రాజు గారు, శ్రీమతి రూపిణి గారు, మనవరాలు భువన మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి బెంగళూరు మరొక కుటుంబం శ్రీ బత్తుల అశోక్ కుమార్, శ్రీమతి మాధవి దంపతులు, కుమార్తె శ్రీ సంజన, కుమారుడు సోహన్ సురాజ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ బత్తుల అశోక్ కుమార్, శ్రీమతి మాధవి దంపతులు, కుమార్తె శ్రీ సంజన, కుమారుడు సోహన్ సురాజ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం మరొక కుటుంబం బ్రిగేడియర్ శ్రీ కేపీ కుమార్ గారు, శ్రీమతి సౌమ్య దంపతులు, కుమారుడు శ్రీరామ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. బ్రిగేడియర్ కేపీ కుమార్ గారు, శ్రీమతి సౌమ్య దంపతులు, కుమారుడు శ్రీరామ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం మరొక కుటుంబం స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. శ్రీ పోతరాజు సత్య వెంకట మురళీధర్, శ్రీమతి శిరీష దంపతులు, కుమార్తె లిషిత, సత్య వెంకట మురళీధర్ గారి తల్లిదండ్రులు శ్రీ సత్యనారాయణ, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ పోతరాజు సత్య వెంకట మురళీధర్, శ్రీమతి శిరీష, కుమార్తె లిషిత, సత్య వెంకట మురళీధర్, తల్లిదండ్రులు శ్రీ సత్యనారాయణ, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. బెంగళూరు మహానగరం నుండి పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలంలో అంతర్జాల కార్యక్రమంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి కుటుంబ సభ్యులు శ్రీమతి కాకర్లపూడి సత్యవతి, శ్రీమతి ఉషా, కుమారుడు తరుణ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ తుమ్మల వెంకట సురేష్, శ్రీమతి స్వర్ణలక్ష్మి, కుమారులు ప్రణయ్ గీత్, శ్రేయస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరొక కుటుంబం శ్రీ అద్దంకి శ్రీధర్, శ్రీమతి నాగలక్ష్మి, కుమార్తె సాయి,
నిష్కాశ్రి, కుమారుడు ఇషాన్ మరియు వారి కుటుంబ సభ్యులు, మరొక కుటుంబం శ్రీ ఆకురాతి కోదండ పండి, శ్రీమతి పద్మావతి దంపతులు, కుమారులు అక్షయ్, అరవింద్ మరియు వారి కుటుంబ సభ్యులు, మరొక కుటుంబం శ్రీ శంకర, ప్రదీప్, శ్రీమతి జాహ్నవి, కుమార్తె ఉషాకిరణమయ్యి, అమ్మమ్మ అక్బరాంబ మరియు వారి కుటుంబ సభ్యులంతా కుటుంబ సభ్యులు, మరొక కుటుంబం శ్రీ తోము దైవ, ఉమాజ్యోతి ప్రియ, ఉమాజ్యోతి ప్రియ, కుమార్తె వరహాసిని లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మరొక కుటుంబం శ్రీ పోతరాజు, నాగ అజయ్, శ్రీమతి సునీత, కుమారుడు మోహిత్ సాయి, కార్తీక్ మరియు వారి కుటుంబ సభ్యులు, మరొక కుటుంబం శ్రీ గొట్టుముక్కల సత్యనారాయణరాజు, శ్రీమతి అమ్మాజీ, కుమారుడు శ్రీ వరుణ్, కోడళ్ళు శ్రీమతి ప్రియాంక మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ కుటుంబాల వారంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తీసును ఆశస్వరూపాలు పొందారు. శ్రీమతి కాకర్లపూడి సచివతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తుమ్మల వెంకట సురేష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అద్దంకి శ్రీధర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకురాతి కోదండపాణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర ప్రదీప్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోము దైవ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోతరాజు నాగ అజయ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొట్టుముక్కల సత్యనారాయణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, వీరంతా కూడా స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తీసును ఆశస్వరూపంలో పొందారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బెంగళూరు సభ్యులు శ్రీ బెల్లపకొండ శ్రీనివాస్, శ్రీమతి మంగతాయారు, కుమారుడు గోకుల రవితేజ, కుటుంబ సభ్యులు శ్రీమతి పైడిపూరు రంగస్థు, దుర్గా మహాలక్ష్మి, కుమార్తె ఉమారాజేశ్వరి, కుమారుడు ఉమా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మురాలశెట్టి రామకృష్ణ, శ్రీమతి శేషావరలక్ష్మి, కుమారుడు శ్రీ ఉమామహేశ్వరరావు, కోడలు శ్రీమతి అశ్విని, కుమార్తె లిఖిత లక్ష్మి, యశస్విని మరియు వారి కుటుంబ సభ్యులు, మైసూరు నుండి శ్రీ సోమరావు రవికుమార్, శ్రీమతి సత్యమణి, కుమార్తెల సుధా సుపార్య మరియు వారి కుటుంబ సభ్యులు, బెంగళూరు నుండి శ్రీ మల్లవోలు వీరభద్రం, శ్రీమతి కుమారి, కుమారులు ఉమేష్ మహేష్లకు చదువు బాగా రావాలని వారి కుటుంబ సభ్యులు, బెంగళూరు నుండి శ్రీ రేవంత్ కృష్ణ నల్లాం, శ్రీమతి అనురూప, కుమార్తెలు ఇషాని సంయుక్త మరియు వారి కుటుంబ సభ్యులు, బెంగళూరు నుండి శ్రీ షేక్ అమీర్ బాషా, శ్రీమతి షేక్ షమ్మా దంపతులు, కుమార్తె షేక్ అమీనా షెహనాజ్, కుమారుడు షేక్ ఆసిఫ్ కరీం మరియు వారి కుటుంబ సభ్యులు, బెంగళూరు నుండి శ్రీ కజలూరి పృథ్వీ, శ్రీమతి శ్రీదేవి, కుమారుడు జుస్రా ఆర్యన్, కుమార్తె దేవి సాయి ఆన్షు మరియు వారి కుటుంబ సభ్యులు, బెంగళూరు నుండి శ్రీ బుద్ధరాజు రామరాజు, శ్రీమతి శ్రీదేవి, కుమారులు ఉమేష్ వర్మ, వినయ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు, బెంగళూరు నుండి శ్రీ మోతూరు గణేశ్వరరావు, శ్రీమతి కృష్ణవేణి, పెద్ద కుమారుడు మోతూర్ సుధీర్, శ్రీమతి చంద్రలేఖ, మనవడు విహాన్, తల్లిగారు మహాలక్ష్మి, చిన్న కుమారుడు హేమంత్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది బెంగళూరు మైసూరు సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా బెంగళూరు నుండి స్వామివారిని అభూతంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి శ్రీ బుద్ధరాజు చంద్రశేఖరరాజు, శ్రీమతి అనుపమ దంపతులు, కుమారుడు అనురాగ్, అనుపమ గారి తల్లిదండ్రులు శ్రీ ఎంఎస్ రాజు గారు, శ్రీమతి ప్రభావతి గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తీసిన ఆశస్వరూపంలో పొందారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ లెంక మధుసూదన్ రావు, శ్రీమతి రాజేశ్వరి దంపతులు, కుమారుడు దర్శనాభిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తీసిన ఆశస్వరూపంలో పొందారు. తర్వాత మూడవ కుటుంబం శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ, శ్రీమతి అన్నపూర్ణ దంపతులు, పిల్లలు ఆద్విక్ వర్మ మరియు ఋత్విక్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా అక్కడ స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తీసిన ఆశస్వరూపంలో పొందారు. అనంతరం నాలుగవ కుటుంబం శ్రీ దంతులూరి రవితేజ్ వర్మ, శ్రీమతి దీప్తి దంపతులు, కుమారుడు తనీష్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం శ్రీ బెంగళూరు నుండి శ్రీ ఆకురాతి వినయ గోపాల, శ్రీమతి మౌనిక దంపతులు, కుమారుడు ఇషాన్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం శ్రీమతి దంతులూరి లక్ష్మీదేవి, కుమారుడు సత్యనారాయణరాజు, కోడలు రూపిణి, మనవరాలు భవన మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం
శ్రీ బత్తుల అశోక్ కుమార్, శ్రీమతి మాధవి దంపతులు, కుమార్తె శ్రీ సంజన, కుమారుడు సోహన్ స్వరాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అబోధంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపంలో పొందారు. అనంతరం శ్రీ బ్రిగేడియర్ కేపీ కుమార్, శ్రీమతి సౌమ్య దంపతులు, కుమారుడు శ్రీరామ్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అబోధంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపంలో పొందారు. అనంతరం శ్రీ పోతరాజు సత్య వెంకట మురళీధర్, శ్రీమతి శిరీష దంపతులు, కుమార్తె లిషిత, సత్య వెంకట మురళీధర్ గారి తల్లిదండ్రులు శ్రీ సత్యనారాయణ, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపంలో పొందారు. ఈ విధంగా బెంగళూరును, హైదరాబాద్ నుండి 9 కుటుంబాల వారు కూడా స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపంలో పొందిన అనంతరం సాల్వాలతో సత్కరించినటువంటి బెంగళూరు సభ్యులు శ్రీమతి కాకర్లపూడి సచివతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తుమ్మల వెంకట సురేష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అద్దంకి శ్రీధర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకురాతి కోదండపాణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర ప్రదీప్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోము దైవా గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోతరాజు నాగాజయ్య గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొట్టుముక్కల సత్యనారాయణ రాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఈ విధంగా ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి వారి వారి కుటుంబాల వారందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న యావన్ మంది బెంగళూరు మైసూరు సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం చెన్నై నుండి స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పెనుమత్ సార్ రవికుమార్ రాజు, శ్రీమతి సుజాత దంపతులు, కుమారుడు అక్షజ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపులు పొందారు. శ్రీ పెనుమత్ సార్ రవికుమార్ రాజు, శ్రీమతి సుజాత దంపతులు, కుమారుడు అక్షజ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి శ్రీ పెనుమత్ సార్ రవికుమార్ రాజు, శ్రీమతి సుజాత దంపతులు, కుమారుడు అక్షజ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పెనుమత్ రవికుమార్ రాజు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పెనుమత్ రవికుమార్ రాజు, శ్రీమతి సుజాత దంపతులు, కుమారుడు అక్షజ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దిండి మనోహర్, శ్రీమతి బిందు మాధవి, కుమార్తె లక్ష్మీ హర్షిత, కుమారుడు ఋత్విక్ సింహ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న యావన్ మంది చెన్నై సభ్యులకి కూడా స్వామి ఆశస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పెనుమత్ రవికుమార్ రాజు, శ్రీమతి సుజాత దంపతులు, కుమారుడు అక్షజ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశస్వరూపులు పొందారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ పెనుమస్స రవికుమార్ రాజు గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న యావన్ మంది చెన్నై సభ్యులకి కూడా స్వామి ఆశస్సులు ప్రసాదించారు. అనంతరం తిరుపతి నుండి స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మధుర కుటుంబం శ్రీ తోట శ్రీనివాస్, శ్రీమతి రాజేశ్వరి, శ్రీ శ్రీరామ్మూర్తి, కుమారులు బాలాజీ శ్రీరామ్, ఇంద్రకుమార్, శేష సత్యసాయి, ఉమాశంకర్, కుమార్తె మేఘనా శుభశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపులు పొందారు. శ్రీ తోట శ్రీనివాస్, శ్రీమతి రాజేశ్వరి దంపతులు, శ్రీరామ్మూర్తి, కుమారులు బాలాజీ శ్రీరామ్, ఇంద్రకుమార్, శేష సత్యసాయి, ఉమాశంకర్, కుమార్తె మేఘనా శుభశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపులో పొందారు. అనంతరం రెండవ కుటుంబం తిరుపతి నుండి శ్రీ చమర్తి నరసింహం వర్మ, శ్రీమతి పూర్ణ దంపతులు, కుమారుడు లోకేష్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపులో పొందారు. శ్రీ చమర్తి నరసింహం వర్మ, శ్రీమతి పూర్ణ, కుమారుడు లోకేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం మూడవ కుటుంబం కూడా స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. శ్రీమతి వరదరాజు జయమ్మ గారు, కుమార్తెలు శ్రీమతి కుసుమలత, శ్రీమతి పూర్ణ, శ్రీమతి లలిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపంలో పొందారు. శ్రీమతి వరదరాజు జయమ్మ గారు, కుమార్తెలు శ్రీమతి కుసుమలత, శ్రీమతి పూర్ణ, శ్రీమతి లలిత మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా మూడు కుటుంబాల వారు కూడా స్వామివారిని అభూతంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన
దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజ నాశస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి మొదటి కుటుంబం శ్రీ తోట శ్రీనివాస శ్రీమతి రాజేశ్వరి శ్రీరామ్మూర్తి కుమారుల బాలాజీ శ్రీరామ్ ఇంద్రకుమార్ శ్యాస సత్యసాయి ఉమాశంకర్ కుమార్తె మేఘనా శుభశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ చమర్తి నరసింహవర్మ శ్రీమతి పూర్ణ కుమారుడు లోకేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం డాక్టర్ పుత్తారెడ్డి సుధీర్ కుమార్ డాక్టర్ శ్రీమతి కృష్ణజ కుమార్తె సిరిచందన కుమారుడు తేజస్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగవ కుటుంబం శ్రీ కీర్తిపాటి సురేష్ శ్రీమతి కల్పన కుమార్తెలు హంసిని శ్రీ సాధ్విక మరియు వారి కుటుంబ సభ్యులు. తర్వాత కుటుంబం శ్రీ దాసర్రాజు సుబ్రహ్మణ్యరాజు శ్రీమతి కృష్ణవేణి కుమారుడు వంశీ కుమార్తె లావణ్య అల్లుడు లలిత్ మరియు వారి కుటుంబ సభ్యులు. తదుపరి కుటుంబం శ్రీమతి అనసూయమ్మ కుమార్తెలు శ్రీమతి మల్లి శ్రీమతి స్వాతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి శ్రీ తోట శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ చమర్తి నరసింహవర్మ గారి కుటుంబ సభ్యులకి, డాక్టర్ పుత్తారెడ్డి సుధీర్ కుమార్ గారి కుటుంబ సభ్యులకి, కీర్తిపాడ సురేష్ గారి కుటుంబ సభ్యులకి, దాసరాజు సుబ్రహ్మణ్యరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి అనసూయమ్మ గారి కుటుంబ సభ్యులకి, వీరందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ తోట శ్రీనివాస్ శ్రీమతి రాజేశ్వరి శ్రీరామ్మూర్తి కుమారులు బాలాజీ శ్రీరామ్ ఇంద్రకుమార్ శ్యాస సత్యసాయి ఉమాశంకర్ కుమార్తె మేఘనా శుభశ్రీ మరియు కుటుంబ సభ్యులు. శ్రీ చమర్తి నరసింహవర్మ శ్రీమతి పూర్ణ కుమారుడు లోకేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ తిరుపతి నుండి శ్రీ చమర్తి చంద్రశేఖరరాజు శ్రీమతి కుమారి మనవుడు చరిత్వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ చమర్తి మోహన్ రాజు కుసుమలత మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా తిరుపతి నుండి శ్రీ గుంటమడుగు రమేష్ శ్రీమతి రోజారాణి కుమారుల భరత్ గురుతేజ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ మేడ పవన్ కుమార్ శ్రీమతి భారతి కుమారుడు లోకనేత్ర కుమార్తె గుణశ్రీజ శ్రీమతి అరుణాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి జట్టి కోమలేశ్వరి తల్లిగారు ఆదమ్మ సాయి సిద్ధార్థ విజయలక్ష్మి హేమసుందర్ ఉమ్మ ఇన్ను యోగ నరసింహ రాధ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి మద్దులూరు పార్వతి రూపేష్ కుమార్ లావణ్య జీవన మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి అడ్డూరి అంకమ్మ శేఖర్ వంశీ వినయ్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి అడ్లూరి ఇందుమతి శ్రీ సుబ్రహ్మణ్యరాజు కుమారుడు కోడలు కుమార్తె చిన్న కుమారుడు శ్రవణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి గాదిరాజు అమ్మన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు మణి సురేష్ జ్యోత్స్న ధనుష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యావన్ మంది తిరుపతి సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా తిరుపతి నుండి స్వామివారిని అభూతంగా వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ తోట శ్రీనివాస శ్రీమతి రాజరాజేశ్వరి శ్రీరామ్మూర్తి కుమారుల బాలాజీ శ్రీరామ్ ఇంద్రకుమార్ శేషసాచ్య సాయి ఉమాశంకర్ కుమార్తె మేఘనా శుభశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశస్వరూపంలో పొందారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ చమర్తి నరసింహవర్మ శ్రీమతి పూర్ణ కుమారుడు లోకేష్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశస్వరూపంలో పొందారు. మూడవ కుటుంబం శ్రీమతి వరదరాజ్ జయమ్మ గారు కుమార్తెలు శ్రీమతి కుసుమలత శ్రీమతి పూర్ణ శ్రీమతి లలిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని నవ్వుతుంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశస్వరూపంలో పొందారు. ఈ విధంగా మూడు కుటుంబాల వారు కూడా స్వామివారిని అభూతంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును పొందిన అనంతరం సాల్వాలతో సత్కరించుకున్నటువంటి శ్రీ తోట శ్రీనివాస శ్రీమతి రాజేశ్వరి శ్రీరామ్మూర్తి కుమారుల బాలాజీ శ్రీరామ్ ఇంద్రకుమార్ శ్యాస సత్యసాయి ఉమాశంకర్ కుమార్తె మేఘన శుభశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ చమర్తి నరసింహవర్మ శ్రీమతి పూర్ణ కుమారుడు లోకేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ డాక్టర్ పుత్తారెడ్డి సుధీర్ కుమార్ డాక్టర్ శ్రీమతి కృష్ణజ కుమార్తె సిరిచందన కుమారుడు తేజస్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. కీర్తిపాటి సురేష్ శ్రీమతి కల్పన కుమార్తెలు హంసిని శ్రీ సాధ్విక కుటుంబ సభ్యులు. దాసరాజు సుబ్రహ్మణ్యరాజు శ్రీమతి కృష్ణవేణి కుమారుడు వంశీ కుమార్తె లావణ్య అల్లుడు లలిత్ కుటుంబ సభ్యులు. శ్రీమతి అనసూయమ్మ కుమార్తెలు మళ్ళీ శ్రీమతి స్వాతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ తోట శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, చమర్తి నరసింహవర్మ గారి కుటుంబ సభ్యులకి, డాక్టర్ పుత్తారెడ్డి సుధీర్ కుమార్ గారి కుటుంబ సభ్యులకి, కీర్తిపాటి సురేష్ గారి కుటుంబ సభ్యులకి, దాసరాజు సుబ్రహ్మణ్యరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి అనసూయమ్మ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న యావన్ మంది తిరుపతి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామి రేణిగుంటలో స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ
మల్లవరం ఈశ్వర్రెడ్డి, శ్రీమతి లక్ష్మీకాంతమ్మ, కుమార్తె సింధూజ చదువు బాగా రావాలని స్వామిని కోరుతూ శ్రీమతి మున్నెమ్మ, లేట్ శ్రీనాథమూర్తి రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వరరస స్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ మల్లవరం ఈశ్వర్రెడ్డి, శ్రీమతి లక్ష్మీకాంతమ్మ, కుమార్తె సింధూజ, శ్రీమతి మున్నెమ్మ, లేట్ శ్రీ నాదమూర్తి రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ మల్లవరం ఈశ్వర్రెడ్డి, శ్రీమతి లక్ష్మీకాంతమ్మ, కుమార్తె సింధూజ, శ్రీమతి మున్నెమ్మ, లేట్ శ్రీ నాదమూర్తి రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మల్లవరం ఈశ్వర్రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో కూడా వారు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీ పద్మనాభ పురుషోత్తమన్, శ్రీమతి సుమతి, కుమార్తె వేదవర్షిణి, కుమారుడు కార్తీక్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మల్లవరం ఈశ్వర్రెడ్డి గారి కుటుంబ సభ్యులకి, పద్మనాభ పురుషోత్తమన్ గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా మల్లవరం నుండి స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని అటువంటి శ్రీ మల్లవరం ఈశ్వర్రెడ్డి, శ్రీమతి లక్ష్మీకాంతమ్మ, కుమార్తె సింధూజ, శ్రీమతి మునెమ్మ, లేట్ శ్రీ నాదమూర్తి రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వరరస స్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ మల్లవరం ఈశ్వర్రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న రేణిగుంట సభ్యులందరూ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీకాళహస్తి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వన్నయ్య పద్మనాభరెడ్డి, శ్రీమతి జ్యోతి, కుమారులు జనార్దన్ సాయి, మురారి సాయి మరియు వారి కుటుంబ సభ్యులు హారతిలో కార్యక్రమంలో పాల్గొనగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు సభ్యులు శ్రీ సొల్లూరు రాజా, శ్రీమతి భాగ్యవతి దంపతులు, కుమారుడు సొల్లూరు రాజేష్కి జాబ్ రావాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తూ హారతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం నెల్లూరు నుండి స్వామిని స్వాలువతో సత్కరించుకున్నటువంటి శ్రీ నొన్నా సత్యం, శ్రీమతి భవానీ దంపతులు, కుమార్తె ఉమా శ్రీలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నొన్నా సత్యం గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ దుగ్గన సతీష్ కుమార్, శ్రీమతి ఉమామహేశ్వరి దంపతులు, కుమార్తెలు నేహారిక, రితిక మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ తొగ్గనని సతీష్ కుమార్ గారి కుటుంబ సభ్యులకి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ లేట్ శ్రీ రెడ్డి రాధాకృష్ణ గారు, శ్రీమతి ప్రభావతి గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ నున్న సత్యం గారి కుటుంబ సభ్యులకి, శ్రీ దుగ్గన సతీష్ కుమార్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి రెడ్డి సూర్య ప్రభావతి గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గోరఖ్పూర్ నుండి స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి శ్రీ సత్తి భాగరాజు, శ్రీమతి రమేశ్వద, కుమార్తె పూజిత, అన్నపూర్ణ, కుమారుడు మోహిత్ కృష్ణ, సంతోష్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సత్యరాజు, శ్రీ సత్తి భాగరాజు గారి కుటుంబ సభ్యులందరూ కూడా దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం పూణె నుండి శ్రీ బల్లా గణేష్ బాబు, శ్రీమతి బల్లా మనీష, శ్రీ నిశాంత్ నారాయణ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ బల్లా గణేష్ బాబు గారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. మరి ఈ విధంగా నవంబర్ 17వ తేదీన స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి అంతర్జాల కార్యక్రమం, కార్తీక మాస అంతర్జాల కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసినటువంటి బెంగళూరు కార్యకర్తలు అనుపమ, కరుణప్రసాద్, అదేవిధంగా చెన్నై, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి నుండి శ్రీ తోట శ్రీనివాస్ గారు, ఈశ్వర్రెడ్డి గారు, నరసింహవర్మ గారు, అదేవిధంగా పుత్తూరు, గూడూరు, నెల్లూరు, గోరఖ్పూర్, పూణే నుండి శ్రీ గోసుల కరుణప్రసాద్ గారు. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మహానగరాల్లో ఉన్నటువంటి సభ్యులు, కార్యకర్తలు మరియు అతి ముఖ్యమైనటువంటి కార్యకర్త శ్రీ గోసుల కరుణప్రసాద్ ఎంతో కష్టించి శ్రమించి ఈ యొక్క బెంగళూరు డివిజన్లో ఉన్నటువంటి ఈ కార్యక్రమం, అంతర్జాల కార్యక్రమం అంతా కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేశాడు. శ్రీ కరుణప్రసాద్కి
ప్రత్యేకమైనటువంటి శుభాశిస్సులు స్వామి ప్రసాదించుగాక. అదేవిధంగా అనుపమ్మ గారికి, కరుణ ప్రసాద్కి, తోట శ్రీనివాస్కి, ఈశ్వర్రెడ్డి గారికి, నరసింహవరం గారికి, వీరందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశిస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు సంపూర్ణ లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి, శ్రీ గురుదేవా హారతి, జయ జయ హారతి. గైకొనుము స్వామి హారతి, జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదములు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.